हाय अंडी, वेलकम बैक टू नेर्चुकुंदाम विद उषा। ई रोजु कूचिपुड़ी डांस ड्रेस लो ఈ నడుముకు కట్టుకునే పీస్ని ఎలా కుట్టాలో చూద్దాం। ఈ పీస్ని ఎక్కడి నుండి కట్ చేయాలో నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించాను। దీని పొడవు వచ్చేసి 14 ఇంచెస్ తీసుకున్నాము, వెడల్పు రెండు బోర్డర్లు తీసేసాము। ఇప్పుడు వెడల్పు ఎంత వచ్చిందంటే 34 ఇంచెస్ వచ్చింది। అయితే మనం 32 ఇంచెస్ నాకు ఇక్కడ రెడీ కావాల్సిన వేస్ట్, దానికి తోడు డాట్స్ వేసుకోవడానికి ఇంకొక 6 ఇంచెస్ కావాలి। సో ఇది 34 ఏ ఉంది కాబట్టి ఇంకొక 4 ఇంచెస్ తక్కువ పడింది। దాని కోసం నేను 2 పీసెస్ తీసుకుని ఈ పైన ఈ విధంగా అటాచ్ చేస్తున్నాను। అయితే ఇది క్రింద వరకు ఎందుకు తీసుకోవట్లేదంటే మనం కర్వ్ లాగా కట్ చేస్తాం కదా, సో కింద మనకి ఇంత వెడల్పు అవసరం ఉండదు। ఇప్పుడు వీటిని చివర స్టిచ్చెస్ వేసుకోవాలి। ఇలా స్టిచ్ వేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి। ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దీనిని మనం హాఫ్ కి ఫోల్డ్ చేసుకోవాలి। ఆ తర్వాత ఇక్కడ చూపించిన విధంగా మనం కర్వ్ ని డ్రా చేసుకోవాలి। దీనిని డ్రా చేయడానికి మనకి మెజర్మెంట్స్ ఏమీ అవసరం లేదు, మనం జాగ్రత్తగా చూసుకుంటూ కర్వ్ షేప్ లో డ్రా చేసుకోవడమే। అయితే పైన జాయిన్ చేశాం కదా ఎక్స్ట్రా పీస్, దానిపైన కనీసం 2 ఇంచెస్ టు 2.5 ఇంచెస్ వచ్చేటట్టుగా డ్రా చేసుకోవాలి। అప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసిన తర్వాత దీనికి మనం లైనింగ్ క్లాత్ ని అటాచ్ చేయాలి। అయితే లైనింగ్ క్లాత్ కూడా మనకి కరెక్ట్ గా దీని పొడుగు రాలేదు। ఈ కింద కట్ చేసిన పీస్ లో నుంచి ఈ రెండు పక్కల మనం జాయింట్ చేసుకుని సేమ్ ఇదే షేప్ లో కట్ చేసుకోవాలి। నేను ఇది కట్ చేసేసాను, అలాగే పైన అంతా కూడా ఇక్కడ స్టిచ్ వేసేసి జాయింట్ చేసేసాను। ఇప్పుడు దీనికి వెనక భాగం నుండి మనం బోర్డర్ ని అటాచ్ చేసుకుంటూ రావాలి। అయితే బోర్డర్ ని అటాచ్ చేసేటప్పుడు ఒకవైపు మనకి ఇది సెల్వెడ్జ్ వచ్చింది, అటువైపు కాకుండా ఇలా ఫ్రీగా దారాలు వచ్చేస్తూ ఉంటాయి చూడండి మనం కట్ చేసిన వైపు, దానిని ఇలా రివర్స్ లో పెట్టుకుని, అంటే ఇప్పుడు రైట్ సైడ్ ఇలా లోపలికి ఉంది, ఇది రాంగ్ సైడ్ అన్నమాట। ఈ రాంగ్ సైడ్ మన పైకి ఉండేటట్టుగా ఇలా పెట్టుకుని ఈ అంచు వెంట మనం స్టిచ్ వేసుకోవాలి। ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత ఇక్కడ చివర్న మనం చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి। కట్ చేసేటప్పుడు మనం స్టిచ్ కట్ అయిపోకుండా చూసుకోవాలి। ఇది ఎందుకంటే మనకు మొత్తం కర్వ్ కదా, దీన్ని వెనక్కి తిప్పినప్పుడు ప్రాబ్లం అవ్వకుండా ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటాము। ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి, అంటే బోర్డర్ని మనం వెనక వైపు అటాచ్ చేసాం కదా, దీన్ని ఇప్పుడు ముందు వైపుకి టర్న్ చేసుకుని చివర అంచు వెంట ఒక స్టిచ్ వేసుకోవాలి। నేను ఇది స్టిచ్ వేసేసాను। ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఈ బోర్డర్ పైకి వచ్చే కొద్దీ పైనుంచి కుట్టడానికి అక్కడ మనకి ఎక్స్ట్రా వస్తుంది కర్వ్ కాబట్టి, సో దీని ముందు మనం అడ్జస్ట్ చేసుకోవాలి। దానికోసం ఇలా ఫస్ట్ ఒక చివర తర్వాత సెంటర్లో దీనికి నీట్గా అరేంజ్ చేసుకొని పిన్స్ పెట్టుకోవాలి। ఆ తర్వాత రెండవ చివర కూడా మనం అరేంజ్ చేసుకొని పిన్ పెట్టుకోవాలి। ఆ తర్వాత మనం వీటిని నీట్గా బోర్డర్ని నీట్గా అరేంజ్ చేసుకుంటూ ఎక్కడైతే ఎక్స్ట్రా వస్తుందో దాన్ని మనం ఇలా ఒక కుచ్చులాగా అంటే ఫ్రిల్ లాగా పెట్టుకొని పిన్ చేసుకోవాలి। ఇదే విధంగా మళ్ళీ ఇక్కడ ఇంకొక కుచ్చు వస్తుంది, ఇక్కడ కూడా మనం నీట్గా ఫస్ట్ అరేంజ్ చేసుకొని ఆ తర్వాత ఇలా ఇక్కడ చూపించినట్లుగా కుచ్చు పెట్టుకోవాలి। ఇవి మనకి స్టిచ్ వేసేటప్పుడు వీలుగా ఉండడం కోసం పిన్ చేసేసుకోవాలి। ఇదే విధంగా మొత్తం బోర్డర్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడైతే మనకి ఇలా ఎక్స్ట్రాగా వస్తుందో అక్కడ ప్రిల్ లాగా పెట్టుకొని పిన్ చేసుకోవాలి। ఇది మనకు కర్వ్ షేప్లో ఉండడం వల్ల రెండు ఎడ్జెస్ దగ్గర మనకి ఈక్వల్గా రాదు, పైకి వచ్చేసరికి కర్వ్ తగ్గిపోతుంది కదా, అందుకని మనకి ఇలా కుచ్చులు వస్తాయన్నమాట। సో వీటిని మనం ఇలా నీట్గా అరేంజ్ చేసుకుని కుచ్చులాగా పెట్టేసుకుని దానికి పిన్ చేసేస్తే మనకి స్టిచ్ చేసాక నీట్గా ఉంటుంది। ఇప్పుడు మనం ఈ అంచు వెంట కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి। ఆ తర్వాత మనం ఫ్రిల్స్ పెట్టాం కదా, ఈ ఫ్రిల్స్ పైన ఇలా నీట్గా ఇలా పట్టుకొని ఇక్కడ మొత్తం స్టిచ్ వేసుకోవాలి। ఫ్రిల్ ఎంత పొడుగు ఉందో అంత పొడుగు స్టిచ్ వేసేసుకోవాలి। ఈ మొత్తం నేను స్టిచ్ వేసేసాను, ఫ్రిల్స్ పైన కూడా స్టిచ్ వేసేసి బోర్డర్ పైన ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసేసాను। ఇప్పుడు దీని వెడల్పు ఎంత ఉందో చూద్దాం। ఇది కరెక్ట్గా 38 ఇంచెస్ వచ్చింది, సో మనకి కావాల్సిన 32 ఇంచెస్, ఇంకా 6 ఇంచెస్ మనం డాట్స్ వేసుకోవాలి। దానికోసం దీన్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకుని దీన్ని సెంటర్లో మార్క్ చేసుకోవాలి। తర్వాత ఈ చివరి నుండి 5.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి, అలాగే రెండో వైపు కూడా చివరి నుండి 5.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి। ఇలా మధ్యలో చేసిన మార్క్ ఉంది కదా, దాన్ని ఇలా పొడిగిస్తున్నాను। ఆ తర్వాత ఇక్కడ మనం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి। తర్వాత డార్ట్ లెంగ్త్ని 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి। ఈ 2 మార్కింగ్స్ని కలుపుకుంటే ఇలా లైన్ డ్రా చేసుకోవాలి। తర్వాత చివర 5.5 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి మనం మార్క్ పెట్టాం కదా, ఇక్కడ కూడా దీన్ని క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా ఆ ఫోల్డ్ పైన లైన్ వచ్చేటట్టుగా డ్రా చేసుకోవాలి। ఈ డార్ట్ లెంగ్త్ మనం 3 ఇంచెస్ తీసుకుంటాము,
అయితే విడ్త్ మాత్రం సేమ్ ఇందాకట్లాగే అంటే మనకు 1 ఇంచ్ డార్ట్ ఇది అంటే మనం ఫోల్డ్ చేసి రెండు వైపులా కలిపి ఫోల్డ్ చేసి కుడతాం కాబట్టి 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుంటాం అన్నమాట ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ ని కూడా మనం కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా మనం రెండో వైపు కూడా 5.5 ఇంచుల తర్వాత ఒక మార్క్ పెట్టుకున్నాం కదా అక్కడ కూడా ఒక డాట్ ని డ్రా చేసుకోవాలి సో ఈ రెండు చివర్లా మనం 3 ఇంచ్ పొడుగు ఉండేటట్టుగా 1 ఇంచ్ డాట్ అలాగే సెంటర్ లో 5 ఇంచ్ పొడుగు ఉండేటట్టుగా 1 ఇంచ్ డాట్ స్టిచ్ చేసుకోవాలి నేను స్టిచ్ చేసాను ఇప్పుడు ఈ రెండు డాట్స్ కి మధ్యలో ఒక డాట్ వేసుకోవాలి దాని కోసం దీన్ని ఇలా రెండు డాట్స్ ని ఒకదానిపైన ఒకటి వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఈ సెంటర్ డాట్ అలాగే ఒక చివరన ఉన్న డాట్ ఈ రెండింటికి మధ్యలో మళ్ళీ మార్క్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఒక డాట్ కోసం డ్రా చేసుకోవాలి ఈ డాట్ లెంగ్త్ వచ్చేసి మనం 6 ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ నేను 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను అలాగే ఈ డాట్ విడ్త్ వచ్చేసి మనం ఇందాక 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా దీనికి మాత్రం 0.75 అంటే 1/3 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ ని కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి ఇదే విధంగా సెంటర్ డాట్ నుండి రెండవ చివరన ఉన్న డాట్ కి మధ్యలో ఒక డాట్ ని మార్క్ చేసుకోవాలి సేమ్ మెజర్మెంట్స్ అంటే 1/3 ఇంచ్ వెడల్పు 6 ఇంచుల పొడవు ఇప్పుడు ఈ రెండు డాట్స్ ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ డాట్స్ స్టిచ్ చేసాను తర్వాత మనం దీనికి ఫ్రంట్ లో అటాచ్ చేసే చిన్న ఫ్యాన్ ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం దాని కోసం మనం కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఇది దీనికి ఈ చివర ఇలా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి అలాగే ఇటు వైపు కూడా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా స్టిచ్ చేసాను ఈ పైన వైపున అవసరం లేదు ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ని ఇక్కడ చూపించిన విధంగా మనం ఫోల్డ్ చేసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకోవాలి దీనికి ఈ బోర్డర్ ఎంత ఉందో నేను అంత తీసుకున్నాను ఫస్ట్ ఫ్రిల్ ని తర్వాత మనం క్లాత్ అవైలబిలిటీని బట్టి పెట్టుకోవాల్సి ఉంటుంది నేను ఇప్పుడు ఫస్ట్ పెట్టే ఫ్రిల్స్ అన్ని కూడా ఈ బోర్డర్ కి ఈక్వల్ గానే పెట్టేస్తున్నాను లాస్ట్ దానికి కొంచెం క్లాత్ అంత ఫుల్ గా రాలేదు బట్ ఓకే అదెంత వస్తే మనం అంత పెట్టుకోవచ్చు ఇలా మొత్తం ఫ్రిల్స్ అరేంజ్ చేసుకున్న తర్వాత ఈ క్రింది వైపు ఫ్రిల్స్ ని సెపరేట్ చేసుకుంటూ ఇక్కడ చూపించిన విధంగా అరేంజ్ చేసుకోవాలి ఇలా నీట్ గా అరేంజ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి అలాగే పొడవుగా ఒక స్టిచ్ ఈ చివర కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి నేను స్టిచ్లు వేసేసాను చూసారా ఇలా వేయడం వల్ల కదలకుండా ఎలా ఉందో ఇప్పుడు దీన్ని మనం ఈ బ్యాక్ పీస్ కి అటాచ్ చేయాలి అయితే దీనికి లెఫ్ట్ సైడ్ న చివర నుండి 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఆ మార్క్ దగ్గర నుండి స్టార్ట్ చేసి మనం దీన్ని ఈ బ్యాక్ పీస్ కి జాయిన్ చేసుకోవాలి ఇదిగోండి నేను అటాచ్ చేసాను ఇప్పుడు ఈ పైన మనం డోరీని అటాచ్ చేయాలి దాని కోసం నేను 2 ఇంచెస్ వెడల్పు 70 ఇంచెస్ పొడవు ఉన్న ఒక స్ట్రిప్ ని తీసుకున్నాను ఈ స్ట్రిప్ సెంటర్ ని బ్యాక్ పీస్ కి పైన వైపు సెంటర్ లో వచ్చేటట్టుగా ఇలా ప్లేస్ చేసుకుని ఇప్పుడు మనం ఈ చివర్న స్టిచ్ వేసుకోవాలి ఇలా మొత్తం ఈ చివర నుండి ఈ చివర వరకు మొత్తం మనం స్టిచ్ వేసుకోవాలి ఆ తర్వాత దీనిని ఇలా వెనక్కి ఫోల్డ్ చేసి లోపల వైపుకి డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా మొత్తం నాడా చివరి నుండి ఈ చివరి నుండి ఆ చివరి వరకు మనం స్టిచ్ వేసుకోవాలి దీంతో మనకి కూచిపూడి డాన్స్ డ్రెస్ లోని వేస్ట్ కట్టుకునే పీస్ రెడీ అయిపోయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపై నేను అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం బై